సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత. ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు, రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమకే ఉన్నది. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు, అంతటి తేజోమూర్తి. ఆయన బలం అంతా ఇంత కాదు. అందుకే అమ్మవారి చూడామణిని చేత్తో పట్టుకున్న తర్వాత ఆ గడప మీద కూర్చుని, తోరణం మీద కూర్చుని జయమంత్రం చెప్తారు. జయిచ్యతి బలౌరామో లక్ష్మణశ్చ మహాబలః, రాజాయజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః, హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః, అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి శతాం సర్వరక్షసాం అంటారు. నేను ఎలా వచ్చానో అలా సీతమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను, నాకు ఆయుధాలు అక్కర్లేదు, నా గోళ్లతో గుండెలు చీల్చి చంపుతాను, పాదముల కింద పెట్టి మర్దించి చంపుతాను, మోచేతులతో పొడిచి చంపేస్తాను, నా యొక్క బాహుబలంతో చంపుతాను, నా శరీరం కింద పెట్టి నలిపేస్తాను. ఎంతమందిని చంపుతాను అంటే నరావణ సహస్రం మీ యుద్ధే ప్రతిఫలం భవేత్. ఒక్క రావణుడు కాదు, 1000 మంది రాక్షసులు కట్టకట్టుకుని వచ్చి నా ముందు నిలబడినా తలలు గిల్లేస్తాను, నా ముందు నిలబడగలిగిన వాడు లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడైనటువంటి హనుమ, ఆయన తేజస్సు అనితర సాధ్యం. అందుకే మహర్షి హనుమ యొక్క యుద్ధం గురించి చెప్తూ ఒక మాట అంటారు. హతైర్ నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైద్భూమి రుద్ధ మార్గా సమంతత అంటారు. హనుమ 10 నిమిషాలు యుద్ధం చేశారనుకోండి, కొన్ని వేల ఏనుగులు చచ్చిపోతాయి, కొన్ని వేల గుర్రాలు పోతాయి, లక్షల సైన్యం పడిపోతుంది. పావు గంట యుద్ధం చేస్తే 80,000 మంది కింకరుల మూకని, 7 సేనాగ్రనాయకుల్ని, 7 మంత్రిసుతుల్ని, విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ పంచసేన అగ్రనాయకం అని, విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రఘస భాసకర్ణులు అనేటటువంటి 5 కొన్ని లక్షల సైన్యాన్ని, చైత్య ప్రాసాదాన్ని, అశోకవనాన్ని కేవలం హనుమ ఒక్కరే భంజించేశారు అంటే అసలు ఆయన యొక్క బలపరాక్రమముల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి గొప్ప బలపరాక్రమములు ఉన్నటువంటి వ్యక్తి. ఎంత బలపరాక్రమాలున్నాయి అంటే అన్నీ ఉండి కూడా జీవితం మొత్తం మీద నా కోసం ఈ బలాన్ని ఉపయోగించుకుంటానని ఆయన ఉపయోగించుకున్నటువంటి సంఘటన ఒక్కటి లేదు. చిరంజీవి, చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్న హనుమ తన పేరు చెప్తే రారు. రామకథాలోలుడు, ఎక్కడ రామాయణం చెప్పినా రామనామం చెప్పినా స్వామి హనుమ వస్తారు. అసలు ఆయన మాట్లాడినట్టెవరు మాట్లాడరు. ఆయన సురసతో మాట్లాడితే రామకథని పరమ సంక్షిప్తంగా చెప్తారు. ఒక చోట ఎక్కువ చెప్పవలసి వస్తే ఎక్కువ చెప్తారు. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉంటారు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఎంత మాట్లాడతారో అంత మాట్లాడగలిగినటువంటి హనుమ, ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఆయన అయోమయ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనను అనుసరిస్తుంది, ఆయన ఎందు ప్రకాశిస్తుంది. ఇది పతాక స్థాయి పరీక్ష రామాయణంలో. ఎందుకంటే ఆయనలా ఎవరూ మాట్లాడలేరు. కానీ ఒక్క సందర్భంలో రామాయణంలో హనుమ కూడా మాట్లాడడం మరిచిపోయారు. ఆయనకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాల, స్తంభీభూతుడై నిలబడిపోయారు. ఎందుచేత అంటే నిజానికి పరీక్ష ఎవరికి వచ్చింది అంటే స్వామి హనుమకు వచ్చింది. సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం చేశారు. అమ్మయ్యా, తల్లి దర్శనమైంది, రామచంద్రమూర్తికి చెప్పచ్చు అనుకున్నారు. అకస్మాత్తుగా ఆయన ఊహించలేదు, ఆ తల్లి లేచి ఇక్కడ నేను ఉండలేను, ఈ రామణుడు నన్ను సంతోషంగా బ్రతకనివ్వడు, రాముణ్ణి కలుస్తానన్న ఆశ లేదు, అందుకని ప్రాణములు విడిచిపెట్టేస్తానని పూసిన శిశుపావృక్షపు చెట్టు కొమ్మని కిందకి వంచి దీర్ఘమైనటువంటి తన జటని తీసి కంఠానికి ఉరిపోసుకొని కొమ్మకి ముడివేసి కొమ్మని వంచి పట్టుకుంది. ఇలా వదిలేసింది అనుకోండి, కొమ్మతో పాటు శరీరం పైకి లేచిపోయిందా, తేలిపోతుంది. పైన కూర్చుని చూస్తున్నారు.
ఇంత గొప్పగా మాటలు మాట్లాడగలిగిన వాడు నోట మాట రాక స్తంభీభూతుడై నిలబడిపోయాడు. రాముణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి ఉండే అనుగ్రహం ఏమిటో తెలుసా? ఏమి మాట్లాడాలో తెలియకపోతే హనుమ నోటి వెంట ఏదొస్తుంది అంటే రామకథ వచ్చేస్తుంది. ఎందుకని అంటే రామకథ మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించేస్తుంది. అందుకే ఆయన ప్రయత్నం లేకుండా ఆయన నోటి వెంట రామకథ మొదలైపోయింది. మొదలైపోయి ఒక్కసారి ఆయన మొదలుపెట్టి రాజా దశరథౌ నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ పూర్వం కోసల రాజ్యాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు, కౌసల్యా సుమిత్ర కైకేయి అనేటటువంటి ముగ్గురు భార్యల వలన కూడా సంతానాన్ని పొందలేకపోతే సంతానాన్ని పొందడం కోసమని పుత్రకామేష్టి చేసి అశ్వమేధయాగం చేసి, అశ్వమేధయాగం చేయడం వలన పుత్రులు కలగకుండా అడ్డొచ్చిన పాపాన్ని పోగొట్టుకుని కొడుకుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేస్తే, రామలక్ష్మణ భరత శత్రులు అనేటటువంటి నలుగురు ఉత్తములైనటువంటి కుమారులు కలిగితే, అందులో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి రాశీభూతమైనటువంటి ధర్మమైతే, ఆయనకి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటుండగా రాత్రికి రాత్రి వేళ మందర చేత ప్రచోదిత మైనటువంటి కైకమ్మ అడిగినటువంటి రెండు వరవల కారణం చేత దశరథ మహారాజు గారు నిగ్రహిస్తే, రామచంద్రమూర్తి తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వస్తే ఆయన జనస్థానంలో ఉండగా రావణాసురుడనేటటువంటి రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే, తరువాత కాలంలో సుగ్రీవుడితో సంధి చేసుకున్నటువంటి రామచంద్రమూర్తికి సహాయం చేయడానికి సుగ్రీవుడు దశ దిశలకి వానరములను పంపిస్తే, దక్షిణ దిక్కుకు వచ్చిన కొన్ని లక్షల వానరములలో ఒకడనైన నేను రాత్రి 100 యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి చించుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ కోసమని అన్వేషిస్తుండగా, ఇవాళ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నాకు యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మించ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం చేయమాసాదితామయ. సీతమ్మ ఎలా ఉంటుందో, ఎలా నగలు పెట్టుకుంటుందో, ఎక్కడ నగలు తీసేస్తే మచ్చలుంటాయో, ఏ చీర కట్టుకుంటుందో రామచంద్రమూర్తి నాకు ఎలా చెప్పారో, అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనై ధన్యాత్ముడనై నేను నిలబడి ఉన్నాను అన్న మాట దగ్గర ఆపితే, తనకి తెలిసిన కథ తెలియని కథ రెండూ వినపడి మంగళకరమైన వార్త విన్న సీతమ్మ ఒక్కసారి సంతోషంతో ఉరి వదులు చేసుకుని పైకి చూసి, వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, ఆ చెట్టు కొమ్మలలో తెల్లటి బట్టలు కొట్టుకుని కూర్చున్నటువంటి హనుమవంక చూసి పరమ సంతోషాన్ని పొందింది. అంటే ఆయన నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన మాట కూడా చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలదు. ఆయన ఎక్కడ కనబడితే ఎక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు. అందుకే కిష్కింధకాండలో సుగ్రీవుడు భయంతో చచ్చిపోయాడు. వాలి వచ్చి చంపేస్తాడేమో, ఈ మతంగ పర్వతం మీద ఉంటే రాలేడు కనుక ఎవరో నరుల్ని పంపించాడు వాళ్ళు చంపేస్తారని కొమ్మ కొమ్మ మీద ఎగురుతుంటే, అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్త ఆత్మానం నస్తాప యత్యోమత, ఇంత పిరిగితనం ఉన్నవాడివి నువ్వేం రాజ్యం చేస్తావని సుగ్రీవుణ్ణి నిగ్రహించి నిలబెట్టి, వచ్చిన వాళ్ళెవరో కనుక్కొస్తానని రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి ఇద్దరిని భుజాల మీద కూర్చోబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి సంధి చేశారు. సంధి చేశారు కాబట్టి వాలిని సంహరించి సుగ్రీవుడికి మళ్ళీ భార్య రుమనిచ్చి పట్టాభిషేకం చేసి రాజ్యప్రాప్తి కల్పించారు. కనబడుతూనే సుగ్రీవుడి భయం పోగొట్టి సుగ్రీవుడి ప్రాణములు నిలబెట్టారు. తర్వాత మళ్ళీ ఆ మణికర్ణికా బిలంలో వానరులందరూ ఉండిపోయి సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయిన కారణం చేత వెనక్కెడితే సుగ్రీవాజ్ని సుగ్రీవుడు చంపేస్తాడని భయపడుతుంటే, సీతాదర్శనం చేసి మనం వెనక్కెడితే సుగ్రీవుడు మనమేం చెయ్యడని అంతమంది వానరుల యొక్క ప్రాణములు నిలబెట్టడానికి కారణమైన రీతిలో తానొక్కడే సీతమ్మ దర్శనం చేసిన మహాపురుషుడు, వానరుల ప్రాణములు నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. సీతమ్మ ఉరిపోసుకుంటుంటే రామకథ చెప్పి ఆమె ప్రాణములను నిలబెట్టిన వారు స్వామి హనుమ. సీతమ్మ జాడ తెలుస్తుందో తెలియదో అని బెంగ పెట్టుకున్న రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్పి రాముడి ప్రాణములు నిలబెట్టిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరములు పూర్తయిపోయిన తరువాత రాముడి యొక్క దర్శనము కలగకపోతే నేను ఇక్కడే సరయూ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి, రేపు పుష్యమీ నక్షత్రంలో రాముడు పుష్పక విమానంలో వస్తూ నీకు దర్శనమిస్తాడని రాముడి యొక్క క్షేమ వార్త విజయ వార్త చెప్పి మళ్ళీ భరతుణ్ణి సంతోషపెట్టి భరతుడు ప్రాయోపవేశం చెయ్యకుండా భరతుని యొక్క ప్రాణములను కాపాడినటువంటి వారు స్వామి హనుమ. ఒకనాడు ఆ ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్ర ప్రభావం చేత మొత్తం వానర సైన్యం అంతా పడిపోయింది. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. పడిపోతే ఒక్క విభీషణుడు ఉన్నాడు, ఇంద్రజిత్ ప్రభావం తెలుసు కాబట్టి బ్రహ్మాస్త్రం ఒక లొంగరు కాబట్టి హనుమ ఉన్నారు, కాగడా పట్టుకుని పడిపోయిన వాళ్ళందరినీ వెతుకుతున్నారు. పెద్దవాడు జాంబవంతుడు కనపడ్డాడు.
కాగడా పట్టుకుని చూస్తున్నాడు విభీషణుడు. జాంబవంతుడు కనురెప్పలు ఎత్తలేక ఎత్తలేక ఎత్తాడు. ఎత్తితే తాతా కుశలమా అన్నాడు విభీషణుడు. నేను కుశలమే, హనుమ కుశలమా అని అడిగాడు జాంబవంతుడు. అడిగితే ఆయన అన్నాడు, పెద్దవాడివి రామలక్ష్మణులు కుశలమా అని అడగాలి, అదేమిటి హనుమ కుశలమా అని అడుగుతున్నామేమన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, ఇంద్రజిత్తు కొట్టిన దెబ్బలకి నా శరీరం శోషించింది, కానీ నా బుద్ధి ఇంకా నిలకడగా ఉంది. తెలిసి చెప్తున్నాను, తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమాంజుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు. మొత్తం వానర సైన్యం పడిపోయినా కూడా బెంగలేదు, హనుమ ఒక్కరు బ్రతికుంటే చాలు, అందరం బ్రతుకుతాం. మనం అందరం బ్రతికున్నా సరే హనుమ ఒక్కరు పడిపోయారా, ఎవ్వరం బ్రతకం, పడిపోతాం. హనుమక్షేమమా అని అడిగారు. ఇంకొకడైతే పరమ అహంకారంతో నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. హనుమ వంగి జాంబవంతుడి పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నీ పాదములకు నమస్కరించుచున్నాడు అన్నారు.